హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక మంచి వీడియో, ఒక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోని అయితే నేను 2 మంత్స్ నుంచి ఈ వీడియో చేయాలి, మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. దేనికైనా టైం రావాలి అని అంటారు కదండి, 2 మంత్స్ తర్వాత ఈ రోజైతే ఆ టైం వచ్చేసింది. సో మరి ఆ వీడియో ఏంటనేది చూసేద్దామా. మరి బెన్ సర్కిల్ దగ్గర నుంచి బందర్ రోడ్ అంటే మచిలీపట్నం వెళ్ళే దారిలో మనకి పెనమలూరు అనే ఊరుందండి. ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక స్టోర్ని విజిట్ చేశాను నేను. అదేంటి, ఎలా ఉంది, దేనికి సంబంధించింది అనేది ఈరోజు అయితే ఈ వీడియోలో చూసేద్దామండి. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమా. మీరు చూస్తున్నది రమా రెసిపీస్ ఛానల్. మనమైతే ఈరోజు ఒక స్పెషల్ షాప్ అనేది చూపిస్తున్నానండి. నేను స్పెషల్ అని ఎందుకు అంటున్నాను అని అంటే, మా ఇంట్లో అండ్ మన యూట్యూబ్ ఛానల్లో స్పెషల్ రెసిపీస్ ఏం చేసుకున్నా కూడా వాటిలోకి వాడే న్యాచురల్ ఆర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా, పసుపు, బెల్లం, ఆయిల్స్ లాంటివన్నీ కూడా, అవన్నీ నేను చూపిస్తూ ఉంటాను కదా. మరి అవి ఎక్కడ తీసుకుంటాను అనేది నేను డైరెక్ట్గా మీకు లైవ్లో వీడియో చేసి చూపిద్దామని ఇంతకాలం చెప్పలేదండి. సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఈ స్టోర్ నుంచి తెచ్చుకుంటానండి. ఇది విజయవాడలోని పెనమలూరు గ్రామంలో ఉందండి, మన గ్రామం. ఈ స్టోర్ పేరు మన గ్రామం అండి. ఇక్కడ అన్నీ కూడా ఈ పూర్వం పల్లెటూరులో ఎలా ఉండేయో అన్నీ కూడా అలా చాలా స్వచ్ఛంగా ఫుడ్స్ ఉంటాయి. సో మరి ఈరోజైతే ఈ స్టోర్లో మనకి ఏమేమి అవైలబుల్గా ఉంటాయి, ఏమేమి దొరుకుతాయి అనేది చూసేద్దామా. మరి ఇది మన గ్రామం షాపు మెయిన్ బ్రాంచ్ అండి. ఇంకొకటి అవుట్లెట్ అనేది పడమట గురునానక్ కాలనీలో కూడా ఒకటి ఉంది. నేను ఇక్కడ మెయిన్ బ్రాంచ్కి ఎప్పుడూ రాలేదండి, బట్ ఫస్ట్ టైము విజిట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది. మట్టి పాత్రలు అయితే చూసారా, అన్ని రకాలు సైజెస్ అండ్ షేప్స్, బాండీస్లో అన్ని రకాలు ఉన్నాయి. అంటే ఇది బిర్యానీ పాట్ అండి, చాలా పెద్దది, విత్ లిడ్స్ ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉన్నాయండి. అన్నీ అయితే ప్రైసెస్ చెప్పట్లేదు నేను. మీరు ఒక్కసారి కావాలి అనుకుంటే విజిట్ చేస్తే తెచ్చుకోవచ్చండి. బాండీస్ కూడా చూసారా, అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. తర్వాత మట్టివే జగ్స్ అండి, అండ్ బాటిల్స్ కూడా, వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. చూసారు అన్ని సైజెస్ ఉన్నాయండి. చక్కగా మనం చెక్ చేసుకుని ఏది కావాలనుకుంటే అది తెచ్చుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మజ్జిగ ఆవు పాలు అనేది మీగడ ఏ రోజుకి ఆ రోజు మజ్జిగ చేస్తారండి. చేసి వెన్న తీసి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తయారు చేస్తారు. ఆ చుట్టుపక్కల ప్లేసెస్లో వాళ్ళందరూ కూడా బయట ఊర్ల నుంచి కూడా వచ్చి ఆవు నెయ్యిని తీసుకెళ్తారండి. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ వెన్న తీసి మనకి నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తారు. ఈ మజ్జిగని షాప్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇస్తారంటండి మజ్జిగ. నాకైతే తెలీదు, ఇదే ఫస్ట్ టైం చూశాను నేనైతే. చాలా చాలా బాగుంది కదా ఈ ప్రొసీజర్ అనేది. తర్వాత ఇవి రోళ్ళు అండి. మీరు అందరూ కూడా చిన్నప్పుడు వినే ఉంటారు అంటే చూసే ఉంటారు కదండి. మనకు విలేజెస్లో అయితే ఇప్పటికి కూడా వాడుతూనే ఉన్నారు. వీటికి స్టీల్ హ్యాండిల్స్ అనేది పెట్టి, ఇదైతే రుబ్బు రోల్ అండి. రుబ్బు రోల్లో కూడా 2-3 సైజెస్ ఉన్నాయండి. ఇది తిరగలి, తెలుసు కదా, పప్పులు, బియ్యము అన్నీ కూడా పూర్వం అయితే దానిలో వేసి విసిరేవారు కదండి. కిందది స్టేబుల్గా ఉంటుంది, పైంది తిరుగుతూ ఉంటుంది ఆ హ్యాండిల్ పట్టుకుని తిప్పితే. సో ఇవి రుబ్బు రోళ్ళు, తిరగళ్ళు, అన్ని రకాల సైజెస్ ఉన్నాయండి. చాలా రీజనబుల్గా అనిపించాయి నాకైతే ప్రైసెస్. అండ్ ఇవైతే మనం చిన్న చిన్న పచ్చళ్ళు కానీ ఇంకేమైనా దంచుకోవడానికి. సో ఇలా చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది కొంచెం పెద్ద సైజు రుబ్బు రోల్ అండి. తర్వాత నువ్వుల నూనె, నూనెలు కూడా ఇక్కడే తయారు చేస్తారండి. నేను ఈ వీడియోలో అది కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో స్వచ్ఛమైన నువ్వుల నూనెతో తయారు చేసినటువంటి పచ్చళ్ళు ఇవి, మాగాయ అండ్ నువ్వులు ఆవకాయి, అలాగనే పల్లీలు ఆవకాయ అన్నీ కూడానండి. ఇదేమో బెల్లము, చాలా స్వచ్ఛమైన బెల్లం అండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసినటువంటి బెల్లం అండి ఇది. అన్నీ కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి చిరుధాన్యాలు కానీ అన్నీ అవేనండి ఇక్కడ. ఇది గోపంచకం అండి. చాలా రకాల ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్లో వాడతారు దీన్ని. ఇక్కడ చాలా రకాల పప్పు ధాన్యాలు కూడా అవైలబుల్గా ఉంటాయండి. బొబ్బరి పప్పు అండి, 2-3 రకాల బొబ్బర్ల పప్పులు అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది ప్యూర్ సిన్నమన్ అండి, అంటే దాల్చిన చెక్క, అంటే నూనె తీయకుండా ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి దాల్చిన చెక్క దొరుకుతుందండి. చాలా స్పైసీగా అంటే చాలా ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ప్యూర్. ఇంకా
ఈ దాల్చిన చెక్కతో పాటుగా మనకి చాలా రకాల మంచిగా స్పైసెస్ ఉన్నాయండి. అండ్ పప్పులు కూడా ఒరిజినల్ ఉంటాయి. అన్నీ కూడా ప్రకృతి ప్రసాదించినటువంటి అన్నీ కూడా ఉంటాయండి, స్వచ్ఛంగా ఉంటాయి. ఇక్కడ ప్రొడక్ట్స్ అనేది మనం చూసుకొని తెచ్చుకోవచ్చు. తర్వాత పొడులు అండి, అన్నీ కూడా శొంఠి కారం కానీ అండ్ సాంబార్ పౌడర్ కానీ, తర్వాత మనకి మునగాకు కారము చూసారా, నువ్వుల కారము, ఇట్లా అన్నీ కూడా కారాలు చాలా రకాల. మునగాకు కారం అండి ఇది 100 రూపీస్ ప్యాకెట్. సో ఇట్లా అన్ని రకాల కారాలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తయారు చేస్తూ ఉంటారు. నల్ల కారం, పుదీనా కారం, ఇలా అన్ని రకాలు. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ బెల్లం టీ అండి, ఆర్గానిక్ బెల్లం టీ పౌడర్ కూడా దొరుకుతుంది ఇక్కడ. మనకి ఈ టీ కాఫీలకి బాగా అలవాటు పడిపోయి అడిక్ట్ అయిపోయి ఉన్న వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అంటే కాఫీ టీలకి కాంపెన్సేట్ చేస్తూ ఈ టీ పౌడర్ని వాడొచ్చండి. మనం ఎంత తీపిని ఇష్టపడుతున్నామో అనేది చూసుకుని దాన్ని ఆ పౌడర్ని అనేది ఒక 10 మినిట్స్ హాట్ వాటర్లో బాయిల్ చేసుకుని తాగేయడమేనండి. ఇక్కడ చాలా రకాల ఫేస్ ప్యాక్ పౌడర్స్ అనేది అమ్ముతారంటండి. ఇప్పుడు ఈ ప్యాకెట్ కింద అదిగోండి వైలెట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అది ముల్తాని మిట్టి అండ్ కేసర్ ఆ కాంబినేషన్ అండి. ఫేస్ ప్యాక్స్ చాలా రకాలు అమ్ముతారంట. ప్రస్తుతానికైతే 1-2 అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు టీ గురించి తెలుసుకుందాము. అదిగోండి శొంఠి అండ్ మిరియాలు, తర్వాత బెల్లము, యాలకులు, ఇవన్నీ కూడా చక్కగా చాలా చాలా మంచివి కదండి హెల్త్కి. వీటన్నిటితో తయారు చేసినటువంటి బెల్లం టీ అండి ఇది. అన్ని సీజన్స్లోనూ తాగొచ్చు, హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా బెస్ట్ టీ అని చెప్పుకోవచ్చండి. సో మనం ఇది చాలా తక్కువ టైంలోనే 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకుని తాగొచ్చు. అండ్ టీ కాఫీల్ని మానేయాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. తర్వాత మిల్లెట్స్ అండి, ఇక్కడ చిరుధాన్యాలు అనేవి అన్ని రకాలు ఉంటాయి. నేను లాస్ట్ వీక్లో కొర్రల పాయసం చేశాను కదా, అది కూడా ఇక్కడ నుంచి తెప్పించుకున్నదే. మ్యాక్సిమం మిల్లెట్స్ కానీ అన్నీ ఇక్కడ నుంచే తెప్పించుకుంటానండి నేను. తర్వాత రైస్ అండి, ముడి బియ్యం అని అంటాం కదా మనం, సో ఈ ముడి బియ్యం కూడా ఇక్కడ చాలా బాగా దొరుకుతుంది. ఇది ఒకటి అండి చాలా ఇంపార్టెంట్, ఇది బ్లాక్ రైస్ అని అంటారండి దీన్ని. ఈ బ్లాక్ రైస్ని క్యాన్సర్ పేషెంట్స్ కానీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ కణాల మీద దాడి చేసి చక్కగా ఆ కణాల అభివృద్ధి అనేది తగ్గించేస్తాయంటండి. సో అంటే క్యాన్సర్ పేషెంట్స్కి చాలా మంచిది ఇది బ్లాక్ రైస్. అండ్ కారము, పసుపు ఇవన్నీ కూడా ఇక్కడ చక్కగా అవైలబుల్గా ఉంటాయండి. పసుపు నేను ఇంట్లో వాడే పసుపు కూడా ఇదే, ఇంతకుముందు చెప్పాను కదా చాలాసార్లు నేను పసుపు స్పెషల్గా తెప్పించుకుంటాను అని. చూసారా ఎంత ఎల్లయిష్గా ఉందో, ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ అండి. తర్వాత విత్తనాలు, ఇది ఒకటి స్పెషల్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ షాప్లో ఈ స్టోర్లో అన్ని రకాల విత్తనాలు అమ్ముతారండి. చూసారా సొరకాయ, పొట్లకాయ, బచ్చల కూర అండ్ అన్ని రకాల ఆకుకూరలు అండ్ కీరా దోసవి, నార్మల్ దోసకాయ, మెంతి కూర, ఇలా అన్ని రకాల బీన్స్, చిక్కుడు చూసారా ఎలా ఉన్నాయో, చాలా ఫ్రెష్గా అంటే చాలా బాగుంటాయండి విత్తనాలు. పర్ఫెక్ట్గా వస్తాయి మొక్కలు అనేది. కీరా దోస ఇలా అన్ని రకాల విత్తనాలు కూడా దొరుకుతాయండి ఇక్కడ చక్కగా. దేనికి దానికి సెపరేట్గా బ్యాగ్స్ పెట్టేసి క్లాత్ బ్యాగ్స్, ఆ బ్యాగ్స్లో ఈ సీడ్స్ని ప్యాకెట్స్ని పెట్టి సేల్ చేస్తున్నారండి. చూసారా మంచి గుమ్మడికాయ విత్తనాలు ఇవన్నీ కూడా ఒరిజినల్ అండి. అంటే ఎలాంటి ఎరువులు వేయకుండా పండించినటువంటి పంటకి సంబంధించిన విత్తనాలు అండి ఇవన్నీ కూడా. సో మరి ఇవి చాలా ఒరిజినల్ అనే కదా అర్థం, ఏ రకమైన ఎరువులు లేకుండా పండించినవి కాబట్టి ఇవి కూడా సీడ్స్ కూడా చాలా బాగుంటాయండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి మొక్కలు. తర్వాత మనకి చిన్న చిన్న పిడతలు చూసారా పెరుగు, అవి తోడబెట్టుకోవడానికి అవి. తర్వాత ఇవి స్వీట్స్ అండి, ఇక్కడ స్నాక్ ఐటమ్స్ అనేవి చాలా బాగుంటాయి. ప్యూర్ ఆవు నెయ్యి అండ్ బెల్లంతోనే చేస్తారండి. సున్నుండలు, పూతరేకులు అండ్ నువ్వుల లడ్డు అండి, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి స్నాక్ ఐటమ్స్. ప్రస్తుతం అయితే నేను వెళ్ళినప్పుడు ఇవి ఉన్నాయండి, ఇంకా చాలా రకాలు ఉంటాయంట. రాగి లడ్డు, జొన్న లడ్డు అంటే స్నాక్ ఐటమ్స్ చూసారు అన్నీ రాగి పిండి, జొన్న పిండి, మిల్లెట్స్ పౌడర్తోనే చేస్తారంటండి. ఇవన్నీ కూడా హాట్ అండి. ఇవన్నీ కారపూసలు, సన్నకారపూస, కార్న్ఫ్లేక్స్ అండ్ జంతికలు నేనైతే 3-4 ప్యాకెట్స్ తీసుకున్నాను. తర్వాత ఖాదీ అండి, ప్యూర్ కాటన్ అంటే ఖాదీ క్లాత్ అనేది ఇక్కడ అమ్ముతారండి. అమ్మడం మీన్స్ ఏంటంటే అక్కడే క్లాత్ సెలెక్ట్ చేసుకుంటే మనం మెషిన్స్ ఉంటాయంటండి, ఈ మెషిన్స్ మీద చక్కగా ఇట్లా షర్ట్స్ అనేది కుట్టిస్తారు అక్కడే. ఇదొకటి. ఇంకొకటి మాస్క్స్,
అంటే ప్యూర్ ఖాదీ క్లాత్తో మాస్క్స్ అనేది ఇక్కడ సేల్ చేస్తున్నారండి. ప్యాకెట్స్ చూసారా, ముగ్గులు చూసారండి, మనకి విలేజెస్లో ఎలా ఉంటాయో అలా ఉన్నాయి కదా. సో పైన సీలింగ్ కూడా చూడండి ఎంత బాగుందో, చక్కగా పూర్వం మనకి చిన్నప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు ఇల్లు అవి అన్నీ కూడా ఎలా ఉండేవో విలేజెస్లో అలా ఉన్నాయి కదా. మరి అందుకే నేను 15 మినిట్స్లో వచ్చేద్దాం అనుకుని వెళ్ళిన దాన్ని 1 అవర్ 1½ అవర్ ఉండిపోయానండి. చిన్ననాటి కాలానికి వెళ్ళిపోయాను నేనైతే. అసలు చాలా చాలా బాగుందండి స్టోర్ అయితే. మీకు టైం ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. విజయవాడకి చాలా దగ్గరలో, సిటీకి బెన్ సర్కిల్కి చాలా దగ్గరలో ఉంది కదా. మరి ఎన్నో ప్లేసెస్కి వెళ్తుంటాము బట్ ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూసారా, నేను స్టార్టింగ్ చూపించాను మీకు వీడియోలో, ఎండింగ్ వరకు కూడా కంటిన్యూస్గా ఇలా మజ్జిగ చేస్తూనే ఉన్నారండి. చాలా చాలా డెడికేషన్ అనేది కావాలి కదా అలా మజ్జిగ చేయడానికి. నాకైతే చాలా ఆత్రంగా అనిపించిందండి చేసేయాలని. బట్ ఈ మజ్జిగ కవ్వం చూసేసరికి భయపడి వెళ్ళలేదు. చూసారా కవ్వం ఎలా ఉందో, చాలా వెయిట్ ఉంటుంది, చాలా డెడికేషన్తో చేయాలండి. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఇక్కడ నేను షేర్ చేసుకుంటున్నాను మీతో, ఏంటంటే గానుగండి. మనమైతే నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చూశానండి గానుగ. మళ్ళీ ఇంతవరకు నాకైతే కంటికి కనిపించలేదు. సో ఇక్కడ ఈ స్టోర్లోనే మనకి ఓన్గా వాళ్ళకి గానుగ అనేది ఉందండి. 2 ఉన్నాయి మిల్లలు చూసారా, ఇదిగోండి వీడియో క్లిప్పింగ్ అనేది చూపిస్తున్నాను. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు గానుగ అనేది ఆపరేట్ అవ్వలేదండి. అతను హాలిడే లీవ్ పెట్టాడు కాబట్టి అది రన్ అవ్వట్లేదు. ఇక్కడ వేస్తారండి వేరుశనగలు, నువ్వులు అండ్ కొబ్బరి నూనెలు అనేది ఇక్కడ చక్కగా స్వచ్ఛంగా తయారు చేస్తారండి. ఎద్దు అనేది అక్కడే ఉంది చూసారా, దానికి మెడకి ఆ రాడ్ అనేది కట్టేసి కళ్ళకి గంతలు కట్టి మెడకి రాడ్ వేసి తిప్పుతారండి. ఆ నువ్వులు వేరుశనగ కొబ్బరి ఇవన్నీ వేస్తే చక్కగా తిరగడం వల్ల మనకి నూనెలు అనేవి ప్యూర్ నూనెలు అనేవి వస్తాయండి. చాలామంది చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా ఈ ఆయిల్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్తూ ఉంటారండి గానుగు నూనెలు. సో ఇవ్వండి, నేనైతే ఈ స్టోర్లో కొన్ని పిక్స్ తీసుకున్నాను యాజ్ యూజువల్ మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు అయితే వీడియో. మరైతే చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నా. షాపు పక్కనే ఏదో కళ్యాణ మండపం ఉంటే గ్రీనరీ ఉందండి. గ్రీనరీ కనిపిస్తే మనం ఊరుకోం కదా. వెళ్ళి కొన్ని పిక్స్ తీసుకొని వచ్చాను. జస్ట్ ఆ గానుగకి బ్యాక్ సైడేనండి కనిపిస్తున్న, బ్యాక్ సైడ్ కనిపిస్తున్నదే గానుగ. సో నేనైతే ఈ వీడియో పరంగా చాలా సాటిస్ఫై అయ్యానండి. ఎందుకు అనంటే మనకి చిన్నప్పుడైనా కొంచెం చూసుంటాం కానీ ఈ రోజుల్లో పిల్లలైతే ఈ గానుగలు కానీ ఈ మజ్జిగ చేయడాలు కానీ ఇవన్నీ ఏమీ చూసుంటారు కదండి. సో ఈ వీడియో ద్వారా నేనైతే ఫస్ట్ టైం మా పాపకి ఇవన్నీ కూడా చూపించేశాను. మరి మీరు మీ పిల్లలకు కూడా చూపిస్తారా? చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇది మన గ్రామం అనే స్టోర్లో ఉన్నాం కదండి. ఇవన్నీ చూసారు కదా, స్నాక్ ఐటమ్స్ కానీ ఆయిల్స్ కానీ అండ్ మనకి చెప్పాను కదా పసుపు కారం బెల్లం కిచెన్లో వాడుకునే ప్రతి వస్తువులు కూడా ప్యూర్ ఉంటాయండి. సో మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. 4-5 ఇయర్స్ నుంచి ఈ ప్రొడక్ట్స్ అన్నీ వాడుతున్నాను కానీ ఎప్పుడూ కూడా ఈ మెయిన్ బ్రాంచ్ని విజిట్ చేయడం అవ్వలేదు. ఈ వీడియో ద్వారా వచ్చాను. సో మీకు కూడా ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ ప్రకృతి సంబంధించిన, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ కాబట్టి చక్కగా మీరు కూడా వాడుకొని ఆరోగ్యాన్ని పొందాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.